తెలుగులో ఆహా ఓటీటీ దూసుకుపోతోంది. వరుసగా కొత్త సినిమాలు, సిరీస్లతో పాటు కొత్త కొత్త షోలు కూడా మొదలుపెడుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షోని గ్రాండ్గా సక్సెస్ చేసింది. ఇటీవల డాన్స్ ఐకాన్ అంటూ సరికొత్త డాన్స్ షోతో వచ్చి మెప్పించింది ఆహా. 13 వారాల పాటు సాగిన ఈ షో తాజాగా ఫైనల్ ఎపిసోడ్ అయిపోయింది. రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జీలుగా, మోనాల్ గజ్జర్, శ్రీముఖి, యష్ మాస్టర్స్ మెంటార్స్గా, ఓంకార్ యాంకర్గా ఈ షో ఆడియన్స్ని బాగా అలరించింది. డాన్స్ ఐకాన్ ఫస్ట్ సీజన్ విన్నర్స్గా కంటెస్టెంట్ ఆసిఫ్, కొరియోగ్రాఫర్గా రాజు నిలిచారు. రకరకాల స్టైల్స్తో మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శనలిచ్చి ఆసిఫ్, రాజు షో విన్నర్ అయ్యారు. ఈ షోలో విజేతగా నిలిచిన వీరికి విన్నర్ ట్రోఫీతో పాటు 20 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభించింది. ఇక రాజైతే టాలీవుడ్కి చెందిన స్టార్ హీరోకి కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. దీంతో పలువురు వీరికి అభినందనలు తెలుపుతున్నారు. తెలుగులో ఆహా ఓటీటీ దూసుకుపోతోంది. వరుసగా కొత్త సినిమాలు, సిరీస్లతో పాటు కొత్త కొత్త షోలు కూడా మొదలుపెడుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షోని గ్రాండ్గా సక్సెస్ చేసింది. ఇటీవల డాన్స్ ఐకాన్ అంటూ సరికొత్త డాన్స్ షోతో వచ్చి మెప్పించింది ఆహా. 13 వారాల పాటు సాగిన ఈ షో తాజాగా ఫైనల్ ఎపిసోడ్ అయిపోయింది. రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జీలుగా, మోనాల్ గజ్జర్, శ్రీముఖి, యష్ మాస్టర్స్ మెంటార్స్గా, ఓంకార్ యాంకర్గా ఈ షో ఆడియన్స్ని బాగా అలరించింది. డాన్స్ ఐకాన్ ఫస్ట్ సీజన్ విన్నర్స్గా కంటెస్టెంట్ ఆసిఫ్, కొరియోగ్రాఫర్గా రాజు నిలిచారు. రకరకాల స్టైల్స్తో మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శనలిచ్చి ఆసిఫ్, రాజు షో విన్నర్ అయ్యారు. ఈ షోలో విజేతగా నిలిచిన వీరికి విన్నర్ ట్రోఫీతో పాటు 20 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభించింది. ఇక రాజైతే టాలీవుడ్కి చెందిన స్టార్ హీరోకి కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. దీంతో పలువురు వీరికి అభినందనలు తెలుపుతున్నారు. తెలుగులో ఆహా ఓటీటీ దూసుకుపోతోంది. వరుసగా కొత్త సినిమాలు, సిరీస్లతో పాటు కొత్త కొత్త షోలు కూడా మొదలుపెడుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షోని గ్రాండ్గా సక్సెస్ చేసింది. ఇటీవల డాన్స్ ఐకాన్ అంటూ సరికొత్త డాన్స్ షోతో వచ్చి మెప్పించింది ఆహా. 13 వారాల పాటు సాగిన ఈ షో తాజాగా ఫైనల్ ఎపిసోడ్ అయిపోయింది. రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జీలుగా, మోనాల్ గజ్జర్, శ్రీముఖి, యష్ మాస్టర్స్ మెంటార్స్గా, ఓంకార్ యాంకర్గా ఈ షో ఆడియన్స్ని బాగా అలరించింది. డాన్స్ ఐకాన్ ఫస్ట్ సీజన్ విన్నర్స్గా కంటెస్టెంట్ ఆసిఫ్, కొరియోగ్రాఫర్గా రాజు నిలిచారు. రకరకాల స్టైల్స్తో మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శనలిచ్చి ఆసిఫ్, రాజు షో విన్నర్ అయ్యారు. ఈ షోలో విజేతగా నిలిచిన వీరికి విన్నర్ ట్రోఫీతో పాటు 20 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభించింది. ఇక రాజైతే టాలీవుడ్కి చెందిన స్టార్ హీరోకి కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. దీంతో పలువురు వీరికి అభినందనలు తెలుపుతున్నారు.